नमस्कार सार सार नलुगुरु पिल्ललु सार इद्दर अम्मायिलु इद्दर अब्बायिलु अम्मायिनि कोम्मनूटूरुलो इच्चां सार गूडूरु अम्मडि चेन्नूरु सार मादि गूडूरु अम्मडि चेन्नूरु अयिते अम्मायिनि भार्य भर्त इद्दरु वच्चारु सार इंटिकि चेन्नूरुकि वच्चारु सार चेन्नूरुकि वच्चाक अम्मायि अम्मायि कानिपोयि उंटे సరమ్మా నాకు ఆరోగ్యం బాగలేదు నా క్యాన్సర్ నేను చూడలేను మీ చెల్లెల్ని నువ్వే చూసుకో అని చెప్పి 10 రోజులు ఉండమన్నాను సార్ ఉండమన్నే కాలకు వాళ్ళ భార్య భర్త ఇద్దరు వచ్చి భర్త సరమ్మా నువ్వు ఏడే ఉండు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయి మళ్ళా 4 రోజులు దాల్ వచ్చి నువ్వు నాకు వద్దు నాకు అవసరం లేదని తాళ్ళుబొట్టుతో వాడు బెరుకొని వెళ్ళిపోయాడు సార్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా ఒక 10 రోజులు దాల్ వచ్చి అమ్మాయి పనికి పోతుంటే ఆ నిమ్మకాయ కోట్లు కాడ మూడు రోజులు కాపు కాసి నరికి సంపేశాడు సార్ ముగ్గురు పిల్లలు సార్ అనాథలైపోయారు సార్ ముగ్గురు పిల్లలు ఆ టాంటే మూడు నెలలు జైలు వేశారు సార్ మాకు న్యాయం చేయండి సార్ బిడ్డలకి న్యాయం చేయండి సార్ బిడ్డలకి ఏదైనా సహాయం చేయండి సార్ అని బయటలాడుకొని కాళ్ళు పట్టుకున్నాను సార్ బిడ్డల్ని ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు సార్ చిన్న బిడ్డలు సార్ వాళ్ళ బయటలాడుకుంటే ఎవరు సమాధానం చెప్పలేదు సార్ శ్రావణ మేడం వచ్చి నిరుడు పిల్లలకి పండగ జరుగుతుంది సంవత్సరం పండగలకు తీసుకొని పోయి శ్రావణ మేడం 2000 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చి కట్ట బియ్యం తీసి ఇచ్చి ఆ మేడం నేనున్నానమ్మా బాధపడబాకు నువ్వు అని చెప్పి సహాయం చేసింది సార్ నా బిడ్డలకి ఇప్పుడు బడికి పంపించాలంటే నాకాడ వసతి లేదు సార్ అందరినీ బతులు ఆడుకున్నాను సార్ నేను ఈ బిడ్డలను చదివించాలని బతులు ఆడుకున్నాను సార్ ఏం వాడు మస్టానికి ఎడదా చేతలు కడుచు అక్క వేసుకొని నన్ను ర్యాం చేస్తారు నన్ను టెన్షన్లోనే వదిలేసారు నువ్వేం చేయలేవు మీరేం చేయలేరని బిడ్డలు చంపేస్తామన్నాడు సార్ బయటకు వచ్చేదానికి గడ భయం వేస్తుంది సార్ పిల్లలు పట్టుకొని అట్టుంది సార్ పరిస్థితి మా పరిస్థితి దీనికి మీరే సహాయం చేయండి సార్ మీకు వందనాలు సార్ తల్లి మీ వివరాలు తీసుకుంటాను ధైర్యంగా నిలబడు న్యాయ పోరాటం కలిసి చేద్దాం నా వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటాను ఉన్న బిడ్డలు కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తల్లి అమ్మా ఇది ఒక ఉదాహరణ లేని చట్టం ఉందని చూపిస్తే ఇదే ప్రమాదం దిశ చట్టం అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవట్లా కానీ దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయి దిశా బండ్లు ఉన్నాయి కానీ చట్టం లేదు కానీ అదే కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం అనుంది ఆ చట్టం ద్వారా ఇలాంటోల్ని బుక్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇక్కడనే కాదు నర్సరావుపేటలో అనూష అనే ఒక చెల్లిపైన ఒక వ్యక్తి అత్యాచారం చేసి చంపేస్తే ఆ అతనిపైన దిశ కేసు పెట్టారు లేని దిశ కేసు పెట్టారు చట్టం అమలు చేశారు ఆటోమేటిక్ గా అతను బెయిల్ వచ్చేసింది అతను రోడ్డు మీద తిరుగుతున్నారు అనూష కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నాడు ఈరోజు చెల్లి చెప్పినట్లు ఒక అవగాహన లేని వ్యక్తి కనీసం డిగ్రీ పాస్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇదే సమస్య ఉన్న చట్టాలు బలంగా అమలు చేయకుండా అమలు కాని చట్టాలు ఐపీసీ సవరణ చేయాల్సిన చట్టాలు తీసుకొచ్చి అమలు కాకుండా అటు ఇటు కాకుండా మహిళల్ని ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది తల్లిని మీరు ధైర్యంగా ఉండండి మీ వివరాలు ఇప్పుడు నేను తీసుకుంటాం మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ ఆ పసుపు జెండా థాంక్యూ కూర్చోండి చెప్పండి సభకు నమస్కారం నా పేరు విజయలక్ష్మి అబ్బాయ ఆయన ఆ చిన్నమ్మ బొట్టు దుడిపేశాడు అక్కని చెల్లిని పక్క రాష్ట్రానికి పంపించాడు ఇంకో చెల్లిని హైకోర్టు ఢిల్లీ హైకోర్టు చుట్టూ తిప్పుతున్నాడు మేము గెలిపించి వాళ్ళ ఫ్యామిలీకే న్యాయం చేయన వ్యక్తి ప్రజలకేమి న్యాయం చేస్తాడు మీ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా అని ప్రశ్నిస్తాను మా 2019 ఎన్నికల ముందల సాక్షిలో ఫుల్ పేజ్ చేశారమ్మా నారాసుడ రక్త చరిత్ర అని
వాళ్ళ తాతగారిని వాళ్ళ కుటుంబ సభ్యులందర్ని తెలుగుదేశం పార్టీ ఏదో చంపేశారు అని చిత్రీకరించారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఈ రోజు ఆ నిజం బయటికి వచ్చింది. సిబిఐ ఎన్క్వైరీకి ఎవరు వెళ్తున్నారు తల్లి? అవినాష్ రెడ్డి. ఎన్నికల ముందల సిబిఐ ఎన్క్వైరీ వేయాలని పోరాడిన జగన్ అధికారులకు వచ్చిన తర్వాత సిబిఐకి నేను ఇవ్వను అని ఆయనే చెప్పాడు. అప్పుడు సునీత గారు, అంటే జగన్ గారి చెల్లి, సునీత గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పోరాడితేనే సిబిఐ ఎన్క్వైరీ పడింది. ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు అవినాష్ను పిలిస్తే ఈయన వెళ్ళి ముందస్తు బెయిల్ అంటాడు. ఎంత దారుణం అంటే ఎలక్షన్ కోసం బాబాయ్ని వాడారు, తల్లిని వాడారు, షర్మిల గారిని వాడారు. ఎన్నికలు అయిన తర్వాత తల్లి చెల్లి ఆంధ్ర రాష్ట్రానికే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్కన ఏకంగా సునీత గారిని వివేకానందరెడ్డి గారిని, అంటే సునీత గారి తండ్రి వివేకానందరెడ్డి గారిని, ఆయన పైన కూడా ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. అంటే వ్యక్తిగతంగా సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తాయి. ప్రజలందరూ ఆలోచించాలి. ఇది చాలా చాలా కీలకమైన అంశం. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. మీరు అడిగారు, తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ సొంత కుటుంబంలో కానీ మహిళల్ని పెద్ద ఎత్తున గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చెప్తాం కాదమ్మా, చేసి చూపించాల. ఈరోజు ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తున్నారు.